Hi my dear friends and family members, welcome to KL Collections and Vlogs. So andru ella unnaru baagunnara? Andru ella unnaru comment box lo comment chesi cheppandi. And ee video lo nenu meeku idli pindi attu ante idli pindi attu naa style lo ante nenu ela tintanu enti anedi chupichipothunnanandi ee video lo. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం అట్టు తీసుకుంటాము అంటే అట్టు పిండి తీసుకుంటాము. కొంతమంది లావుగా ఇష్టపడతారు రొట్టెలాగా, అండ్ కొంతమంది సన్నగా ఇష్టపడతారు. నేనైతే అంటే నాకైతే సన్నగా ఇష్టం అండి, సో నేను అది ప్రిఫర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, షేప్ గురించి నేను తిట్టుకోకుండా ఏంటి ఇలా రౌండ్గా కాకుండా ఇలా పిచ్చి పిచ్చిగా అయింది అని చెప్పేసి. సో అంటే నేను షేప్ పెద్దగా ప్రిఫర్ చేయనండి, అండ్ నాకు కరెక్ట్గా షేప్ కూడా రాదు. సో ఏంటంటే ఎలా ఉన్నా కూడా మన పొట్టలోకి వెళ్ళేది అని చెప్పేసి నేను ఎలా ఉన్నా ఇంకా మనం తినేస్తాం అన్నమాట. సో అందుకే షేప్ అనేది పెద్దగా ప్రిఫర్ చేయకండి అని చెప్తా. సో వన్స్ అట్టు వేసేసుకున్న తర్వాత పైన జీలకర్ర అనేది వేసుకొని, అండ్ మిర్చి ఉంటాయి కదండి, మిర్చి చిన్నగా కట్ చేసుకొని అందరూ లైట్గా సాల్ట్ మిక్స్ చేసుకొని. సాల్ట్ ఎందుకు మిక్స్ చేసుకోమంటున్నానంటే మిర్చి కారంగా ఉంటాయి కదండి, అంటే బాగా కారాన్ని తీసుకోకండి, లైట్ కారాన్ని ప్రిఫర్ చేయండి, లేదంటే లేతగా ఉన్న ప్రిఫర్ చేసుకోండి. అందుకొని కొంచెం కారం ఉంటాయి కాబట్టి లైట్గా సాల్ట్ మిక్స్ చేసుకొని ఆ మిర్చి కూడా అట్టు మీద వేసుకొని లైట్గా ఆయిల్ అనేది సైడ్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలాగా నాకైతే చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది ఏంటంటే ఆనియన్స్, కొత్తిమీర, సో ఇలా కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ నాకు ఎస్పెషల్లీ ఈ ఇడ్లీ పిండిలో నాకు ఆనియన్స్ వేస్తే ఎందుకో స్వీట్ టేస్ట్ స్వీట్గా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. నేను అందుకొని ఆనియన్స్ పెద్దగా ప్రిఫర్ చేయనండి ఈ అట్లో. అంటే మొత్తానికి తినడం లేదు అని కాదు, తింటాను బట్ ఈ అట్లో పెద్దగా ప్రిఫర్ చేయను అన్నమాట. సో ఇలా వేసుకుంటాము. ఇలా చూసారా అంత రకపల్లి కాలిం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదండి, సో ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ కొంతమంది ఏంటంటే అంటే కొంతమంది ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఉప్పు కారం ఉంటుంది కదా, ఆ ఉప్పు కారం మిక్స్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకుంటారన్నమాట, జీలకర్ర, ఉప్పు కారం, ఆయిల్. సో నేను అలా కూడా తింటాను. సో రెండు విధాలుగా కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ అండ్ ఎటువంటి రెసిపీస్ అండ్ ఎటువంటి వ్లాగ్స్ కావాలనుకుంటున్నారు, ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఈ అట్టు టేస్ట్ అయితే సూపర్ ఉందండి, పక్కగా ట్రై చేసుకోండి. మీకు తెలియదని కాదు బట్ నేనే ఎట్లా తింటాను అనేది చూపించడానికి వీడియో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో హ్యావ్ ఎ ట్రై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.